అకాల వర్షం కారణంగా తుంగతుర్తి మండలం సూర్యతాండ గ్రామంలో లాలునాయక్ అనే రైతుకు చెందిన 2 ఎకరాల పొలం నీటి మునిగింది. వెంటనే వ్యవసాయ అధికారులు స్పందించి సత్వరమే న్యాయం చేయాలని కోరుతున్నాడు. ఇప్పుడు పాదొక్క 2 ఎకరాల పొలం ఇప్పుడు 100 రూపాయలు 120 రూపాయల నష్టం అయిపోయింది. వచ్చి దోమ కాటు వచ్చి వర్షాల వల్ల దోమ కాటు వచ్చింది. దోమ కాటు వచ్చి మొత్తం ఇట్లా అయిపోయి ఆగం అయిపోయింది. సర్కారు గారు ఏమైనా సాయం చేస్తారని మేము ఆశపడుతున్నాం. మా మేము ఆగం అయిపోయినాం. మేము పేద రైతులు ఉన్నాం. ఇప్పుడు మేము మాకు ఏదైనా ఆధారం కేసీఆర్ చేస్తారని మేము ఆశతోని దీంట్లో నిలబడి పేపర్కు టీవీకి మేము పిండి బస్తాలు వేసినాం. ఇప్పుడు దీనికి అప్పులు బాగానే అయినాయి, బాగానే అయినాయి. ఇప్పుడు దాదాపుగా 56,000 పెట్టుబడికి వచ్చింది. ఇప్పుడు దీనికి మాత్రం 120,000 రూపాయలు మాకు మంచిగా కలిసి వస్తే మంచిగా ఇది వచ్చు. కానీ ఇప్పుడు మాకు మాత్రం ఇది నష్టం అయిపోయింది. 120,000 రూపాయల పంట నష్టం అయిపోయింది. మన కేసీఆర్ గారిని ఏమన్నా మాకు సాయం చేస్తారని ఆశపడి మేము సమర్పిస్తున్నాం. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం బుప్పతి నగర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణంకు ఏర్పాటు చేసిన గద్దెను కూల్చివేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సమత సైనిక దళ రాష్ట్ర అధ్యక్షుడు షాన్ రెంచర్ల రాయకల్ ఎస్ఐ ఆరోగ్యంకి వినతి పత్రాన్ని అందజేశారు. మరి ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలను ప్రపంచమంతా ఎంత వారి యొక్క మేధస్సును బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రపంచం గర్విస్తుంటే మరి ఇక్కడ మన గ్రామాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలను మరియు వారి యొక్క ఈ నిర్మాణం చేసినటువంటి గద్దెలను భారత రాజ్యాంగంపైన దళితులపైన నేటికి ఇంకా దాడులు అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తంతెలను కూల్చినటువంటి నిందితుడిని మేము వదిలిపెట్టాం. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున మల్లాపూర్ మండల కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దోషిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎర్ర రమేష్, ఆర్ ఎన్ఏ అంబేద్కర్ సంఘం మల్లాపూర్ మండల అధ్యక్షుని. జిల్లా రాయకల్ మండలం భూపత్పూర్ అనేటువంటి గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కోసం ఏర్పాటు చేసినటువంటి గద్దె మరియు ఆ గద్దెకు ఆనుకున్నటువంటి మెట్లని కూల్చేసినటువంటి నిందితుడు, ఆ నిందితుడు స్వయంగా తానే వీడియోలో మాట్లాడి నేనే కూల్చేశాను, నన్ను క్షమించండి, నా ద్వారా తప్పు జరిగింది, తిరిగి నేను దాన్ని పునర్నిర్మాణం చేస్తానని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతని అవమానించడాన్ని ఏమాత్రం కూడా మేము ఒప్పుకోకుండా ఈరోజు రాయకల్ మండలంలో పిటిషన్ ఇవ్వడం జరిగింది. రానున్నటువంటి కాలంలో ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటే వారికి తగు గుణపడడం చెప్పడానికి సమతా సైనిక దళం మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇసంగటి సంఘటనలు కానీ ఇక్కడ కూడా జరగకూడదు. మొన్న చూసుకున్నట్టయితే వెల్కటూరు మండల్ పాతగూడూరు తరహాలో కూడా ఒక సంఘటన జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో చేస్తూ మనవీనికి మనల్లో మనకే ఉసగొల్పుతుండ్రు. అవన్నీ నమ్మకూడదు. మన సిద్ధాంతకరమైన ఏదైనా కానీ మనం ఆలోచించిపోవాలి. మొన్న ఒడ్డలింగపూర్లో కూడా చూసుకున్నట్టయితే ఇట్లానే ఫ్లెక్సీ చింపేసిర్రు, చింపేసి చిన్న గద్దె ఉండేదాన్ని ధ్వంసం చేసిర్రు. ఆడు కూడా మొన్న రావడం జరిగింది, వచ్చి ఖండించడం. రాష్ట్ర అధ్యక్షుడు రామ్మూర్తి గారు కూడా ఇక్కడికి వచ్చిండు, వచ్చి దాన్ని చూసినాం. చూసి కేసు పెడతాం అనుకున్నాం కానీ ఇక సర్పంచ్ ఒప్పుకొని మేము సరి చేస్తాం అన్నాక మేము వాపసు పోవడం అయింది. ఇటువంటి దారుణాలు ఎక్కడ జరగగాని మనం అరికట్టాలి. ఎవరికి భయపడద్దు. మనం ఎవరికి భయపడకుండా పనిచేసినప్పుడే మనకు గుర్తింపు అనేది వస్తుంది. కానీ మనం ఎదుటివంటికి నష్టం జరిగితే మాకేంది అని అనుకుంటే మనకేం లాభం రాదు. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖండించాలి. జై భీం. The great son of India. Ambedkar. Ambedkar. The great son of India. Ambedkar. The great son of India. తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతనకల్ మండలం గుండ్లసింగారం గ్రామంలోని చెరువు అలుగు పోస్తుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జలపాతంను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.
బచ్చన్నపేట మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తూ క్విట్ ఇండియా ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా విట్టిండి ఆధ్వర్యంలో పచ్చనపేటలో 3K రన్ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా శ్రీ రఘువారు, అదేవిధంగా ఈ యొక్క విట్టిండి సభ్యులు చీఫ్ అడ్వైజర్ మన కృష్ణ గారు, మా కమిటీ సభ్యులందరూ కూడా 3K రన్ పోలీస్ స్టేషన్ నుండి ఫంక్షన్ వరకు మళ్ళీ ఇక్కడ వరకు దాదాపు 4 కిలోమీటర్ల రన్ చేయడం జరిగింది. ఈ యొక్క రన్ చేయడం వల్ల పిల్లలకు శారీరక అవయవాలు ఏంటంటే పటిష్టంగా ఉండడం, అన్ని విధాల బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని ఫంక్షనింగ్ చేయడం, అందులో విధంగా కొలెస్ట్రాల్ తగ్గింపు మరియు ఈ యొక్క మీద ఆటోమేటిక్గా మా ఫిట్ ఇండియాలో జాయిన్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు మంచి దృఢంగా మెడల్స్ కూడా చాలామంది నిన్ననే అందుకున్నారు. అదేవిధంగా ప్రతి వాళ్ళకు కూడా ఈ యొక్క అబ్బాస్ గారు కూడా ఈ యొక్క మెడల్స్ మన ఏంటంటే కరాటే కానీ తదితర అన్ని మెడల్స్ పని ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి 12 మెడల్స్ అందించడం జరిగింది. ఈ యొక్క సిద్దిపేట జిల్లా మెదటి మండల కేంద్రంలోని పలు గ్రామ ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశాల మేరకు మెదటి గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలకు వివరించారు. ఇక టీఆర్ఎస్ ను లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆశయాల మేరకు అలాగే చింత ప్రభాకర్ అన్న ఆశయాల మేరకు మెదటి గ్రామంలోనూ ఇంటింటికి అంటే ఇంటింటికి ఇక్కడ ప్రచార కార్యక్రమం చేస్తున్నాం. ఇన్ఛార్జి వచ్చి సదాశివపేట నుంచి ఇక్కడ ప్రచారం చేస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఏ విధంగా అంటే ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఏమంటారు, అమ్మా మీ ఓటు ఎవరికి ఏం కదా అంటే అన్నం పెట్టినకి సున్నం పెడతామా, ఎవరైతే మాకు అన్నం పెడుతున్నారో వాళ్ళకే మేము ఓటేస్తాము అని ఏక ముక్త కంఠంతో చెప్తున్నారు. ఆ విషయానికి చాలా చాలా ఆనందంగా ఉంది నాకు, ఎందుకంటే ఎన్నో సంక్షేమ పథకాలు మన తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది. ఆ ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు ఆకర్షితులై చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్న టీఆర్ఎస్ 100% మీరుతోటి కానీ మన దుబ్బాక మండలం 100% లక్ష మెజారిటీతో గెలుస్తాని నమ్మకం నాకు 100% ఉంది. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల స్మరణలో భాగంగా సూర్యాపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి వారి ప్రాణత్యాగానికి గుర్తుగా నివాళులర్పించారు జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్ ఐపీఎస్. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మచారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇంకా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు ప్రజల్లో నిలబడి ప్రజల కోసం అనుక్షణం పనిచేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, జిల్లా అడిషనల్ కలెక్టర్, డిఎస్పీలు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. టెర్రరిజం కేసెస్ కూడా చూస్తూ ఉంటాం మనం సొంత ఈ సూర్యాపేట జిల్లావే దానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఈ పర్టికులర్ సూర్యాపేట జిల్లా ఆల్ కైండ్ ఆఫ్ పెట్టి కేసెస్ చూస్తుంది, మ్యాక్సిమం టెర్రరిజం కేసెస్ వరకు చూసిన జిల్లా. సో మనం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వర్క్ ఎంత కాంప్లెక్స్, ఎంత వైడ్గా ఉంది, ఎంత నో హరైజన్ అంటారు ఆ లిమిట్స్, ఆ లిమిట్స్ అనేది ఈ లిమిట్లోనే పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలన్నట్టు లేవు. సొసైటీలో ఎక్కడ క్రైమ్ జరిగినా, ఎట్లా ఏం జరిగినా కూడా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది, మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సమయంలో